హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే అపర్ణాదేవి కావ్యని నిలదీస్తూ ఉంటుంది ఇక కావ్య నేనెప్పుడు తప్పు చేయలేదు ఇప్పుడు కూడా నేను తప్పు చేస్తున్నట్టు మీరు అంటున్నారు తప్పు చేసింది నేను కాదు మీరు అని అంటుంది కావ్య మా ఇంటికి వెళ్లి మా అమ్మ వాళ్ళని బెదిరించారు ఎందుకు బెదిరించారు బెదిరించాల్సిన అవసరమేముంది మీడియా వాళ్ళు తప్పుగా రాశారు వాళ్ళ తప్పుల్ని నేను సరిదిద్దాను అని అంటుంది కావ్య నువ్వు తప్పుల్ని సరిదిద్దావా మా ఇంటి పరువుని మరింత బజారుకి ఎక్కించావు అని అంటుంది ఆపండి అత్తయ్య మీ ఇంటి పరువుని బజారుకి ఈడ్చాను అని అంటున్నారు పెళ్ళయ్యి ఈ ఇంట్లో అడుగు పెట్టిన మొదటి రోజే స్టోర్ స్టోర్రూమ్లో ఉన్నాను అన్న సంగతి చెప్పానా కనీసం ఈ ఇంటి వాళ్ళు మీరు ఇంతవరకు నన్ను కోడలిగానే అంగీకరించలేదని మీడియా వాళ్ళకి చెప్పానా నా పుట్టింటి వారిని అనరాని మాటలు అంటున్నారని మీడియాకి చెప్పానా ఇంతవరకు మా అత్తగారు నన్ను కనీసం పేరు పెట్టి కూడా పిలవకుండా ఏ ఏ అని అంటుందని చెప్పానా నా భర్త నా టాలెంట్ని గుర్తించి నా డిజైన్స్ ని ఆఫీస్కి తీసుకువెళ్ళి నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బుకి మీరు ఒక దొంగ అత్తింటి సొమ్ము పుట్టింటికి తీసుకువెళ్తుందని అందరి ముందు నన్ను అవమానపరిచారు ఆ విషయం నేను మీడియాకి చెప్పానా మీరు ఎన్ని అవమానాలు చేసినా నా పుట్టింటివారికి ఎన్ని మాటలన్నా నేను ఇప్పటిదాకా ఒక్క మాటకు కూడా సమాధానం చెప్పలేదు ఎందుకో తెలుసా నా అత్తింటివారి గౌరవం ఉండాలని ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి మాట అబద్ధమని ఇక్కడ ఉన్నవాళ్లు ఎవ్వరైనా అనగలరా పుట్టింటి కష్టానికి కూతురిగా నేను సహాయం చెయ్యాలనుకున్నాను కానీ ఆ సహాయం మీకు నచ్చటం లేదు ఒక ఆడపిల్ల పెళ్లైన తరువాత పుట్టింటి కష్టాల గురించి పట్టించుకోకూడదా అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నా ఇక్కడ మాత్రం అత్తింటి గౌరవం కోసం ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యకూడదా అదేనా ఈ దుగ్గిరాల ఇంటి సిద్ధాంతం అని అడుగుతుంది కావ్య కళావతి అని అంటారు రాజ్ చెప్పండి ఎందుకు మీరు ఇంత గట్టిగా నాపైన అరిచారు ఏ అధికారంతో అరిచారు అని అడుగుతుంది కావ్య ఇక రాజ్ నువ్వు చేస్తున్నది ఒప్పో తప్పో పక్కన పెట్టు దుగ్గిరాల వారు నిన్ను హింసిస్తున్నారు అంటున్నావు కదా దానికి నాకు కోపం వచ్చింది అనగానే అవును మీకు కోపం రావచ్చు మీరు భారీగా అంగీకరించకపోయినా మీకు కోపం రావచ్చు మీ అమ్మగారు నానా మాటలు అన్నా భర్తగా మీకు ఒక్క మాట కూడా అత్తగారి గురించి చెప్పలేదు అప్పుడు నేను మీకు గొప్పగా అనిపించలేదు నేను ఏ తప్పు చెయ్యకపోయినా ఇంతమంది ముందు నన్ను దోషిలాగా నిలబెట్టి మా అమ్మ వాళ్ళ పేదరికాన్ని అవమానిస్తూ ఉంటే ఒక కూతురిగా నేను నా నన్ను నేను గౌరవించుకోవద్దా అని అంటుంది కావ్య మాటలకి ఇటువైపు సుభాష్ ప్రకాష్ అటువైపు ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు అందరూ ఒక్క మాట కూడా సమాధానం చెప్పరు ఇక అపర్ణాదేవి అంటుంది ఓ నువ్వు మీ అమ్మ వాళ్ళకి సాయం చేస్తాను అంటున్నావు ఇక్కడ ఎంత పరువు పోయినా నీకు అవసరం లేదు అంటున్నావు అలా అయితే ఈ కుటుంబంతో ఇక నీకు సంబంధం ఎందుకు పుట్టింటికే వెళ్ళిపో పుట్టింటిలోనే మీ అమ్మ వాళ్ళకి సహాయం చెయ్యి దుగ్గిరాల ఇంటి కోడలిగా వెళ్ళిపో అని అంటుంది అపర్ణాదేవి ఎందుకు వెళ్ళాలి దేనికోసం వెళ్ళాలి నేను ఏ తప్పు చేశానని వెళ్ళాలి ఒక కూతురిగా నా పుట్టింటికి సాయం చేస్తాను అనడమే తప్పు అనుకుంటే అది ఎలా న్యాయమవుతుంది అని అంటుంది కావ్య చూడు కలవతి మమ్మీతో నువ్వు సరిగా మాట్లాడు అలాగే నీ పుట్టింటి కష్టం ఉందని చెప్పి నేను డబ్బులు ఇస్తానని చెప్పాను నువ్వే ఆత్మగౌరవం అని చెప్పి నువ్వు సహాయం చేయాలనుకుంటున్నావు ఈ సహాయం వల్ల ఇక్కడ ఫ్యామిలీ అందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు నేను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా ఉన్నాను అలాంటి నా భార్యగా ఉన్న నువ్వు బొమ్మలు చేస్తూ కనిపిస్తే అప్పుడు ఈ దుగ్గిరాల ఇంటి పరువు ఏమవుతుంది అని అంటారు రాజ్ అంటే ఈ ఇంటి పరువు కంటే మా అమ్మా నాన్న కష్టం చాలా తక్కువన్నమాట మీ అమ్మగారు నన్ను ఏ అధికారం అని లేకుండా నన్ను ఇంటి నుండి బయటికి వెళ్లమని చెప్పినా మీ అమ్మగారిది తప్పు అని మీరు చెప్పటం లేదు నేను తనకి గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నారు అమ్మ కావ్య ఆవేశపడద్దు సమస్యని చక్కదిద్దుకోవాలి అని అంటారు ఇందిరాదేవి క్షమించండి అమ్మమ్మగారు ఒక పేదరికాన్ని అవమానిస్తూ పదే పదే నా పుట్టింటి వారి కోసం ఇలా ప్రతిరోజు పంచాయితీ పెడుతూ వాళ్ళకి తీరని అవమానం చేస్తూ ఉంటే ఒక కూతురిగా ఏమీ మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఉంటే ఇక నేను వాళ్ళకి కన్న కూతుర్ని ఎలా అవుతాను పరాయితాన్నే అవుతాను కదా అని అంటుంది కావ్య ఏ కావ్య పెళ్లైన తరువాత అత్తింటి గౌరవమే చూడాలి ఆడపిల్ల పుట్టింటి వారి కోసం ఎప్పుడూ ఆలోచించకూడదు పండగకో పబ్బాంకో వెళ్ళాలి తప్పించి వాళ్ళ కష్టాల గురించి అత్తింట్లో చర్చిస్తే ఇలాగే ఉంటుంది అని అంటుంది రుద్రాని చూడండి రుద్రాని గారు దెయ్యాలు ఇలా మాట్లాడడం అస్సలు బాగోలేదు పుట్టింటి వారి కోసం ఇక పరువు ప్రతిష్ట కోసం వాళ్ళ గురించి పట్టించుకోకూడదని మీరు అంటున్నారు కదా అది మీ వరకే సంతం ఎందుకంటే మీరు ఇక్కడ ఏ కష్టం తెచ్చినా మీ వల్లే వస్తుంది వారి గౌరవం నిలబెట్టాలి అని అంటున్న మీరు అత్తింట్లో ఉన్నారో పుట్టింట్లో ఉన్నారో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి నా వల్ల ఇంటి పరువు పోతుంది నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు మీడియాలో మన గురించి పదే పదే చెప్తున్నారు అని చెప్పి తెగ ఫీల్ అవుతున్నారు కదా మరి మీ కొడుకు సంగతి మర్చిపోయారా మీ కొడుకు మా అక్కలాంటి అమ్మాయిల్ని ఎంతమందినో మోసం చేసి పెళ్లి చేసుకుంటానన్ను నమ్మించి పెళ్లి నుండి మా అక్కని తీసుకువెళ్ళేటప్పుడు ఈ పరువు గుర్తు గుర్తురాలేదా ఒకరికి మనం చెప్పినప్పుడు ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి అది తెలుసుకోనప్పుడు నీతులు చెప్పకూడదు అత్తవారి సొమ్మే ఇవ్వాలనుకుంటే ఈ పంచాయితీనే అవసరం లేదు కానీ నేను మీలా కాదు అమ్మ వాళ్ళకి నేను సాయం చేయాలనుకుంటున్నాను వాళ్ళ కష్టాన్నే వాళ్ళు వాళ్ళ అప్పుని తీర్చాలనుకున్నాను అంతేగాని నేను తప్పు చేశానని ఇప్పటికీ అనుకోవటం లేదు కానీ మీ అందరికీ తెలియాల్సిన విషయం ఒకటుంది ఇప్పుడు నేను తప్పు చేశాను ఒప్పు చేశాను అన్నది మీ మనసుకి నేను వదిలేస్తున్నాను కానీ ఏడడుగులా బంధం బ్రహ్మముడి వేసి నన్ను మూడు ముళ్ళు వేసి భారీగా తీసుకొచ్చినా ఆయన్నే నేను అడుగుతాను నేను చేస్తున్నది తప్ప ఒప్ప నేను తప్పు అని మీరు చెప్తే ఇప్పుడే ఈ నిమిషంలోనే ఇంటి గడప దాటి వెళ్ళిపోతాను చెప్పండి నేను మా అమ్మ వాళ్ళకి నా కష్టాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మా అమ్మ వాళ్ళకి సహాయం చేయాలనుకుంటున్నాను ఆ విషయంలో మీ అమ్మగారితో సహా అందరూ నన్ను తప్పుపడుతున్నారు నిజంగా నేను చేసింది తప్పు అని మీరు మీ నోటి వెంట చెప్తే నేను ఇప్పుడే ఇక్కడే కట్టుబట్టలతో నేను ఈ గుమ్మం దాటి వెళ్లిపోతాను అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజుతో పాటు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా పడతారు ఇక రాజ్ అంటారు కళావతి చేసింది తప్పు లేదు కాని ఇంకొకసారి ఇలాంటి పంచాయతీ జరగకుండా నేను చూసుకుంటాను కళావతి నువ్వు పైకి వెళ్ళు అని అంటారు రాజ్ ఇటువైపు అపర్ణాదేవి ఉలిక్కి పడుతుంది ఇక కావ్య అక్కడ్నుండి రాజ్ వైపు చూస్తూ బాధపడుతూ పైకి వెళ్ళిపోతుంది ఈలోపు అపర్ణాదేవి రాజ్ ఎందుకు తనని వెనకేసుకొని వస్తున్నావు అని అంటారు మమ్మీ న్యాయం అనేది ఉండాలి అని నువ్వే అంటూ ఉంటావు కదా కళావతి ఈ ఇంటి బానిస కాదు మమ్మీ తనకి కొన్ని అభిప్రాయాలుంటాయి తన ఇష్టాల్ని కూడా మనం గౌరవించాలి ఇప్పటిదాకా తను మాటలు ఏవీ అబద్ధం కాదని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే కదా మమ్మీ తనని మనం అర్థం చేసుకోలేదు తన వల్ల మనం ఎప్పుడూ ఇబ్బంది పడలేదు మన వల్ల తను ఎంత ఇబ్బంది పడినా ఒక్కరి మీద ఒకరికి కూడా చెప్పలేదు మీడియాకు కూడా మన ఇంటి గౌరవం పరువు ప్రతిష్ఠే తను చెప్పింది గాని మీడియాతో మన కుటుంబం గురించి ఒక్క మాట కూడా చెడుగా చెప్పలేదు అలాంటి కళావతి ఏ తప్పు చెయ్యకపోయినా ఈ ఇంటి నుండి బయటికి వెళ్లమనే అధికారం మనకి లేదు మమ్మీ మన దగ్గర డబ్బులుంటే ఖచ్చితంగా సహాయం చేయాలి అంతేగాని విసిరి పడేయకూడదని మనం తెలుసుకోవాలి మమ్మీ ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కొంతమంది డబ్బుని పిచ్చిగా ప్రేమిస్తారు కొంతమంది అవసరానికి ఉపయోగిస్తారు కొంతమంది మాత్రమే కష్టపడి వాళ్ళ కష్టాన్ని తీర్చుకోవాలనుకుంటారు ఆ విషయంలో కళావతి మూడో స్థానానికి వెళ్ళింది అంటే తను కష్టపడి తన కష్టాలని తీర్చుకోవాలనుకుంటుంది అలాంటి కళావతిని తప్పు పడితే మంచిది కాదు మమ్మీ అందుకే కళావతికి సపోర్ట్ చేశాను ఇక్కడ కళావతే కాదు ఎవరైనా ఇదే స్థానంలో ఉంటే వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక రుద్రాని సరిపోయిందే అమ్మా మన ఇంటి పరువు తీసింది కాకుండా మనల్నే మన ముందు అందర్నీ అడిగి కడిగి పారేస్తుంది కావ్య అనగానే ఆపు కావ్య ఇంటి పరువును తీసిందో ఇంటి పరువును నిలబెట్టింది అన్నది మాకు తెలుసు నువ్వు చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడితో ఈ గొడవని ఈరోజు ఆపేయండి అపర్ణ మీ కోడల్ని నువ్వు అడిగి కడిగేస్తున్నావు కనీసం వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని కనీసం నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది ఇందిరాదేవి అత్తయ్య మన ఇంటి పరువు ప్రతిష్ట కోసం అటువైపు నుండి వస్తే బాగుంటుంది కదా అనగానే బాగుంటుంది అపర్ణ కనీసం నన్ను తీసుకువెళ్తే అక్కడ సమస్యని సాల్వ్ చేసేదాన్ని కానీ ఆ సమస్యని మరింత పెంచావు నువ్వు అయినా కోడల్ని ఇంటి నుండి బయటికి వెళ్లమని చెప్పడానికి అధికారం కావాలి కదా ఆ అధికారమే అమ్మాయికి నువ్వు ఇవ్వలేదు కదా కోడలిగానే నువ్వు అంగీకరించలేదు కదా మరి ఏ హక్కుతో ఈ ఇంటి నుండి బయటికి వెళ్లమని నువ్వు చెప్తావు చెప్పు అని అంటుంది ఇందిరాదేవి అందుకే ఇకపై మనం చేస్తున్నది తప్ప ఒప్ప అని మన మనసుకే మనం వదిలేయాలి మనం తప్పు చేస్తున్నామని మన మనసుకి అనిపిస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పి అర్థం చేసుకోవాలి అని చెప్పి ఇందిరాదేవి గట్టిగానే గడ్డి పెడుతుంది అపర్ణాదేవికి ఇది ఇలా ఉండగా బెడ్రూమ్లోకి వస్తుంది రాజ్ కూడా తన వెనకనే వస్తారు ఇక కావ్య అంటుంది మీకు కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పి అనేసరికి కళావతి ఆగు అని అంటారు వద్దు మీకు నాకు ఏ సంబంధం ఉందో లేదో అన్నది మీరే నిర్ణయించుకోండి ఈ ఇంటి కోడలిగా నేను ఎందుకు ఉంటున్నాను అంటే నేనే తప్పు చెయ్యలేదు కాబట్టి ఉంటున్నాను నేను తప్పు చేసిన మరుక్షణం మీరు వెళ్ళమని అనే అవసరం లేకుండా నేనే వెళ్ళిపోతాను అని కావ్య రాజ్ మాట పట్టించుకోకుండా కిందికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ మనం వేసిన ఏ ప్లాన్ కూడా సక్సెస్ అవటం లేదు ముందు ఈ కావ్యని బయటికి పంపిస్తాను అనుకున్నాను ఇప్పుడు మీడియాకి చెప్పి అలాగే ఇక రాజీవ్ కూడా ఎక్కించి నేను ఏదో చేస్తే ఆ కావ్య ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఇక్కడే ఉంది పైగా మన ఇంట్లో వాళ్ళందరినీ అడిగి కడిగి పడేసింది అని అంటారు రాహుల్ అవును రాహుల్ ఆ కావ్యం మనం అనుకున్నట్టు తెలివైంది కాదు చాలా తెలివైంది తన మాటలకి ఒక్కరి దగ్గర కూడా క్ష సమాధానం లేదు దీన్ని పెట్టుకొని స్వప్నని ఇంటి నుండి గెంటేయాలన్న మన ప్లాను మనకే బెడసి కొట్టింది నువ్వు చేసిన మోసాలన్నీ మరోసారి అందరి ముందు బయట పెడుతుంది ఆ కావ్య అని అంటుంది రుద్రాని కరెక్ట్గా అప్పుడే స్వప్న అక్కడికి వస్తుంది వీళ్ళిద్దరి మాటల్ని వింటుంది అంటే కావ్య గురించి రాహులే ఇదంతా కావాలని చేశాడా అంటే మీడియాకి చెప్పి అలాగే ఇక ఇంట్లో వాళ్ళందరి దగ్గర దోషిగా నిలబెట్టాలని మా అత్తయ్య అటువైపు మా ఆయన ప్లాన్ వేశారన్నమాట అందుకే కావ్య నన్ను పదే పదే హెచ్చరిస్తుంది ఏముంది అనుకున్నాను లేదు లేదు వీళ్ళు నన్ను ఇంటి నుండి గెంటేయాలని ఇలా పథకం వేస్తే కావ్య వీళ్ళకి తిప్పికొట్టింది అంటే మా అత్తగారు మా ఆయనతోనే నిన్ను జాగ్రత్తగా ఉండాలన్నమాట అని చెప్పి స్వప్న నుండి లోపలికి వెళ్ళిపోతుంది నైట్ అవుతుంది అందరూ డిన్నర్కి కూర్చుంటారు కావ్య అందర్నీ వడ్డిస్తూ ఉంటుంది అపన్నాదేవి మాత్రం అత్తయ్య మీకు నేను చెప్తున్నాను నేను ధాన్యలక్ష్మి వంట చేస్తేనే తింటాను అనగాని మీరు అవునన్నా కాదన్నా ఈ దుగ్గిరాల ఇంటి కోడల్ని నేను మీరు వెళ్లమన్నారని నేను వెళ్ళిపోవడానికి నేను ఏ తప్పు చేయలేదు భోజనాల మధ్య గొడవ పడకూడదని అందరూ అంటూ ఉంటారు ఇప్పుడు కూడా గొడవ పడుతున్నారు అంటే నిజంగా మనకి మనమే సమాధానం చెప్పుకోవాలి అని అంటుంది కావ్య ఇక ఇందిరాదేవి అవునపర్నా ఏది ఏమైనా భోజనాల దగ్గర గొడవ పడకూడదు సరదాగా సంతోషంగా భోజనం తినాలి అని అంటుంది ఇందిరాదేవి ఇక అందరూ భోజనం కంప్లీట్ చేస్తారు ఇక కావ్య బెడ్రూమ్ వచ్చి పడుకోబోతూ ఉంటే కళావతి నీకొక విషయం చెప్పాలి అని అంటారు చూడండి ఆడపిల్ల ఇష్టాన్ని గౌరవిస్తాను అన్న మీరు ఆర్డర్ ఇచ్చిన సీను అంకుల్తో మాట్లాడి మా ఆర్డర్ని క్యాన్సిల్ చేయించారు అంటే నాకంటే నా గౌరవం కంటే మీ ఇంటి పరువు ప్రతిష్టే మీకు ఎక్కువని నాకు అర్థమైంది నలుగురిలో మీ గురించి చెప్పకుండా మీ ఉన్నత భావాన్ని నిన్ను గౌరవించాను అలాగే నేనే తప్పు చేయలేదని మీ మనసుకి అంగీకరించి ఇక నన్ను ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఆపగలిగారు అలాంటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అవసరం లేదు ఒకరి గురించి వాళ్ళకి తెలిస్తే సరిపోతుంది అని అంటుంది కావ్య నిన్ను చెప్పింది వింటావా అని అంటారు వినాల్సిన అవసరం ఉన్నా నాకు ఉపయోగం లేనిది ఎందుకు వినాలి అందుకే నాకు నిద్రొస్తుంది పాడుకుంటాను నా వాళ్ళు ఏమైపోతే నాకేముంది ఇక్కడ హ్యాపీగా అత్తవారింట్లో భర్త నన్ను గౌరవిస్తూ అత్తగారు నన్ను నెత్తిమీద మోస్తూ చాలా సంతోషంగా ఉన్నాను అలాంటప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు గుర్తు రావడం తప్పు అని చెప్పి ఇక నిద్రలోకి జారుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది రాజ్ కనకం కృష్ణమూర్తి ఇంటికి సూట్ కేసుతో వస్తారు ఇక కృష్ణమూర్తి గారు వచ్చి కూర్చోండి కనకం తీసుకురా అని అంటారు ఇక కనకం కాఫీ తీసుకురాగానే కాఫీ తాగి ఇక అంటారు చూడండి మీ పేదరికాన్ని ఎప్పుడు నేను అవమానపరచలేదు మా మమ్మీ మీ ఇంటికి వచ్చినా మాటలు మాట్లాడింది అని చెప్పి తెలిసింది మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాను నేను మా ఇంటి పరువుని కాపాడుకుంటూనే అలాగే కళావతి ఇంటి పరువుని కూడా కాపాడుకోవాలి కళావతి కష్టాల్ని కూడా నేను తీర్చాలి అనుకుంటున్నాను అనగాని బాబు ఏమీ అనుకోకపోతే మీరు మాకు ఏ డబ్బు సాయం చేయాల్సిన అవసరం లేదు నా కూతుర్ని నా కూతురిగా గుర్తిస్తే చాలు తను న్యాయంగా వెళ్తుంది న్యాయంగా మాట్లాడుతుంది అంతేగాని తను ఏ తప్పు చేయలేదని మీరు గుర్తిస్తే మాకు అదే ఆనందం అని అంటారు కృష్ణమూర్తి నేను మీకు డబ్బులిస్తే తీసుకోరని నాకు తెలుసు అందుకే మీకు నేను పని కల్పించాలని అనుకుంటున్నాను అని అంటారు బాబు ఆ పనిని కూడా మీ డబ్బులతోనే కల్పిస్తారు కదా అని అంటారు కృష్ణమూర్తి నేను కల్పిస్తాను నా డబ్బుతో పెట్టుబడి పెడతాను అలాంటప్పుడు ఆ పెట్టుబడిలో లాభాలు మీరు తీసుకొని కొంచెం నాకు కట్టేస్తే సరిపోతుంది కదా అప్పుడు నేను సాయం చేసినట్టు అనిపించదు మీరు నా సాయం తీసుకోనట్టు అనిపించరు ఇక్కడ అధికారి ఉద్యోగి మధ్య ఉన్న సంబంధమే ఉంటుంది అని అంటారు రాజ్ అంటే ఏమంటారు అల్లుడు గారు అని అంటుంది కనకం చూడండి ఇప్పుడు మీకు ఆర్డర్ ఇచ్చినట్టే నేను కూడా మీకు ఒక షాపు పెట్టి వినాయక బొమ్మలు మీరే స్వయంగా చేసి మీరే అమ్మినట్టు నేను చేస్తాను ఇక నాకు లాభంలో ఇరవై ఐదు పర్సెంటు నాకు ఇవ్వండి నా అప్పు ఇరవై ఐదు పర్సెంటు తీర్చండి మిగతా లాభంతో మీ ఇంటి అప్పుని మీరు తీర్చుకోండి ఇది మీకు నచ్చిందా ఎందుకంటే నేను బిజినెస్ చేస్తాను బిజినెస్ మైండ్లోనే ఆలోచిస్తాను బిజినెస్ ఆఫర్ ఇస్తున్నాను అని అంటారు ఇక కృష్ణమూర్తి ఆలోచనలో పడతారు అయ్యా మన అల్లుడు గారు మనకి సహాయం చేస్తూనే ఆ సహాయాన్ని వాళ్ళకి కట్టేలా చూస్తున్నారు ఈ విషయంలో తప్పులేదు కదా అని అంటుంది సరే అల్లుడు గారు మీరు ఎట్టి పరిస్థితిలోనూ మేము ఇచ్చిన డబ్బుల్ని మీరు తీసుకోవాలి అని అంటారు తప్పకుండా తీసుకుంటాను అని చెప్పి ఇక అగ్రిమెంట్పై సంతకం చేసి కనకం కృష్ణమూర్తికి ఒక బొమ్మల షాపుని పెట్టాలని నిర్ణయానికి వస్తారు రాజ్ ఇక ఈ విషయం మీ అమ్మాయి కావ్యకి తెలియనివ్వకూడదు ఎందుకంటే తనకు తెలియనిస్తే తను ఏదైనా అర్థం చేసుకోవచ్చు అనగానే బాబు మేము కావ్యకి చెప్పము అని అంటుంది కనకం ఇక రాజ్ రేపటి నుండే షాప్ అనేది ప్రారంభమబోతుంది ఇక మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఈ విషయం కళావతికి చెప్పాలనుకున్నాను కానీ తను వినాలని అనుకోలేదు సాయం చేయాలంటే చెప్పి చేయాల్సిన అవసరం లేదు కళావతిని మనిషిగా సాటి మనిషిగా గుర్తించిన నేను తన మనసులో ఉన్న బరువుని బాధని తీర్చాలని అనుకుంటున్నాను అది చాలు తనకు తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు అని చెప్పి రాజిక కావిని గుర్తు చేసుకుంటూ ఆఫీస్కి ఈ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్